వెల్కమ్ టు S8 న్యూస్ బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. 8 నెలల ముందే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ. కరోనాతో ఆసుపత్రిలో చేరిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం, వివరాలు వెల్లడించిన వైద్యులు. శివసేనకు కొత్త రూపు, 100కి పైగా పదవులను కొత్త వారితో భర్తీ చేసిన ఉద్దవ్ ఠాక్రే. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటులో 99% దాటిన పోలింగ్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు 8 నెలల ముందే ఏపీలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. వచ్చే ఏడాది మార్చిలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవనున్నాయి. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, అనంతపురం, కడప, కర్నూలుకు అదే స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెన్నపూస గోపాలరెడ్డి కుమారుడు రవీంద్రారెడ్డి, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నియోజకవర్గానికి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. వీరి ఎంపికకు సంబంధించి ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ వీరిని ఖరారు చేశారు. కాగా అనంతపురం, కడప, కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో చర్చ జరిగిన తర్వాత ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల కరోనా బారిన పడిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన భార్య నటి సుహాస్ని త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. మణిరత్నం ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ నెల 8న నిర్వహించిన ఈ సినిమా టీజర్ లాంచింగ్కు మణిరత్నం ఇటీవల హాజరయ్యారు. ఇదే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్న ఆయనకు ఇటీవల కోవిడ్ సోకింది. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు సంబంధించిన వివరాలను వైద్యులు కూడా వెల్లడించలేదు. ఇటీవల శివసేన పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభం ఉద్దవ్ ఠాక్రే సీఎం పీఠం నుంచి దిగిపోయేందుకు కారణమైంది. ఏక్నాథ్ షిండే రూపంలో పుట్టిన ముస్లిం శివసేన చరిత్రలోనే అత్యంత తీవ్ర సంక్షోభానికి దారితీసింది. ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంపై తిరుగుబాటు చేసిన షిండే పార్టీ ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకొని ఏకంగా సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో శివసేన పార్టీని అట్టడుగు స్థాయి నుంచి ప్రక్షాళన చేసేందుకు ఉద్దవ్ ఠాక్రే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100కి పైగా పార్టీ పదవులను కొత్త వారితో భర్తీ చేశారు. ముంబై, పాల్గఢ్, ఎవట్మాల్, అమరావతి తదితర జిల్లాలలో డిప్యూటీ జోనల్ అధ్యక్షులు, బ్రాంచ్ అధ్యక్షుల నియామకం చేపట్టారు. నూతన నాయకత్వానికి అవకాశం ఇచ్చారు. క్షేత్రస్థాయి నుంచి శివసేనను బలోపేతం చేసి మళ్లీ పూర్వవైభవం సాధించాలని ఉద్దవ్ ఠాక్రే కృతనిశ్చయంతో ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాతిపదికగా ఈ నియామకాలు చేపట్టినట్టు పార్టీ పత్రిక సామ్నాలో వెల్లడించారు. భారత నూతన రాష్ట్రపతి ఎన్నిక కోసం సోమవారం జరిగిన పోలింగ్కు సంబంధించి ఢిల్లీలో 99.18% పోలింగ్ నమోదైంది. ఈ మేరకు రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ సోమవారం సాయంత్రం పోలింగ్ వివరాలను వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ను ఢిల్లీలో పార్లమెంటుతో పాటు ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీలో నమోదైన పోలింగ్ వివరాలను మాత్రమే పీసీ మోదీ వెల్లడించారు. ఆదిలాబాద్ అనగానే ఆదివాసులు గుర్తుకొస్తారు. వారి సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ సంస్కృతులకు భిన్నంగా ఉంటుంది. ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలతోనే ఇమిడి ఉంటారు. అందులో అంతరించిపోతున్న కళలు కూడా ఉన్నాయి. అటువంటి కళలను మన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దుబ్బార్పేట గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారుడు కత్తలే శ్రీధర్ అంతరించిపోతున్న కళలు మరియు ప్రస్తుత కళలు అన్నిటినీ వెలికితీసి కాపాడుకుంటూ ముందుకు తీసుకురావాలి అనే ప్రయత్నం చేస్తున్న శ్రీధర్ యావత్ ఆదివాసీ సమాజానికే గర్వకారణం అని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అన్నారు. అయితే అంతరించిపోతున్న కళలను ముందుకు తీసుకువెళ్లాలని 9 ఆగస్టున భారీ ఎత్తున ఆదివాసీ సమాజంలో ఉన్న అన్ని కళలను ఆ రోజు చూపించాలన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ అంటేనే సకల కళల ఖజానా. తెలంగాణ ఎన్నెన్నో జానపద కళారూపాలకి, ఎన్నో గిరిజన కళారూపాలకి, ఆదివాసీ కళారూపాలకి నెలవు కొలువు కూడా. సో అందుకే ఈ మట్టి పొరల్లో ఎక్కడ తట్టినా ఒక అద్భుతమైన కళారూపం మనకు కనిపిస్తుంది. సో అలాంటి కళారూపాలలో ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం నుంచి అత్యంత అద్భుతమైన ఆదివాసీ కళారూపాలు ఎన్నో వచ్చాయి. సో వాటిలో మనకు ప్రధానంగా తెలిసింది గోండు ప్రజలు వేరువేరు సందర్భాలలో కళా ప్రదర్శన చేసే గుసాడి కళారూపం ఒకవైపు అయితే, మరి ఇంకా ఎన్నో కూడా ఉన్నాయి. అక్కడ ఒక గుసాడి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో కళారూపాలు ఆదిలాబాద్ జిల్లాలో ఆ అడవుల్లో, ఆ వనాల్లో,
ఆ గిరిజన సంప్రదాయంలో ఎన్నెన్నో అత్యంత అద్భుతమైన కళారూపాలు ఉన్నాయి. సోలా థింస అనే కళారూపం కానీ, అలాగే అటరవాజ లాంటి కళారూపాలు కానీ, మరి ఎన్నో కళారూపాలు ఉన్నాయి. అలాంటి అన్ని రకాల కళారూపాలు ఇప్పుడు తమ మిత్రుడు తమ్ముడు మన శ్రీధర్ కాతలి శ్రీధర్ చెప్తున్న అంశం తను మంచి చదువుకున్నాడు, అలాగే ఆ మట్టి బిడ్డ ఆ కళారూపానికి వారసుడుగా నా దగ్గర చాలా మంది కళాకారులు ఉన్నారన్నా అని చెప్పిన తర్వాత ఫెల్ట్ వెరీ హ్యాపీ. మన భాషా సాంస్కృతిక శాఖ ఇలాంటి కళాకారులని ఏవైతే తెలంగాణ మట్టి పొరల్లో దాగి ఉన్న కళారూపాలన్నింటినీ గత 7 సంవత్సరాల నుంచి వెలికి తీస్తూ వారికి మంచి అవకాశాలని ట్రైనింగ్ని ప్రదర్శన అవకాశాలను కూడా కల్పిస్తూ తెలంగాణలో ఉండే సర్వతోముఖమైనటువంటి కళా వ్యవస్థని చూపించే ప్రయత్నం చేస్తుంది. సో ఆ క్రమంలో శ్రీధర్ నాకు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఏంటంటే దాదాపు ఒక 34 రకాల ఆదివాసీ కళారూపాలు కేవలం ఒక ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్న విషయం అర్థమైన తర్వాత మనం ఖచ్చితంగా వారు ఆ కళాకారులందరినీ ఆ కళారూపాలన్నింటినీ కూడా వాటికి తగినటువంటి గుర్తింపుని గౌరవాన్ని మర్యాదని ఇచ్చే ప్రయత్నం తప్పనిసరి చేద్దాం. దాంతోపాటు 9 ఆగస్టు మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ హక్కుల దినోత్సవంగా ఆదివాసుల దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అన్ని ప్రాంతాలు అద్భుతంగా నిర్వహిస్తాయి. ఆ రోజు రాజమండ్రిలో గోదావరి వరద ఉధృతి కారణంగా హుక్కుంపేట గ్రామానికి ఆనుకుని ఉన్న అవకాలువలోకి వరద నీరు వీధుల్లో చేరడంతో రామకృష్ణానగర్ సావిత్రినగర్ తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పంచాయతీ అధికారులతో కలిసి పర్యటించారు. చందన నాగేశ్వర్ మాట్లాడుతూ జలమయమైన ప్రాంతాల్లో వరద నీరు నిల్వ ఉండకుండా మోటార్లు ఏర్పాటు చేసి నీరు లేకుండా తగు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలకు అందుబాటులో కావలసిన నిత్యావసర సరుకుల పంచాయతీ మరియు గ్రామ వాలంటీర్లు సహాయంతో వారికి అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని తెలిపారు. చెప్తే దీని మీద తెచ్చేసుకుంటారు ఎక్కడికి వెళ్ళి ఫోన్ నెంబర్ కూడా ఉండాలి కదా ఈ అక్కడ ఏం లేదు అంటే. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో సమావేశం నిర్వహించిన టీజేయు యూనియన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బాపురావు మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం బాన్స్వాడాలో డబుల్ బెడ్రూంలో న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన రాజ్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ మరియు బాన్స్వాడా స్టింగర్పై తెరాస కార్యకర్తలు నాయకులు దాడికి పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ టీజేయు యూనియన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. దాడికి యత్నించిన తెరాస కార్యకర్తలు వెంటనే తోటి మీడియా మిత్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు ఇలాంటివి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. లేని ఎడల భారీ ఎత్తున బాన్స్వాడ తెరాస పార్టీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తామని డిమాండ్ చేశారు. గత 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ల పథకంలో భాగంగా బాన్స్వాడలో కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దానిలో ఏ కాంట్రాక్టర్ అయితే చేస్తున్నాడు, ఎంతవరకు అయితే నాణ్యమైనటువంటి పనులు జరిగినాయి, అది అర్హతకుని జరిగినాయా లేకపోతే కాంట్రాక్టర్ చేపడం కోసం జరిగినాయా అని ఒక విధానంలో జరుగుతున్నటువంటి సమాచారంతో నిజాన్ని బయటపెట్టేటువంటి మా జర్నలిస్ట్ మా మిత్రులు అక్కడికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఒక కన్స్ట్రక్షన్ని ఏ విధంగా జరుగుతుందో చూపించే ప్రయత్నంలో మమ్మల్ని విశ్వాసం ఇస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి గూండాగిరి రాజకీయ నాయకులు ఎవరైతే వారి కాంట్రాక్టర్ల సొమ్మును నింపడం కోసం ప్రయత్నం చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వారి నిజాలను ఎక్కడైతే భయపెడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
పరువు పోతుందని, అదేవిధంగా అది ఒక నిర్మాణం అక్రమంగా నాణ్యత లేని నిర్మాణం అవుతుందని ఒక బయటపడుతుందని ఒక భయంతో రిపోర్టర్ల పైన, నిజాన్ని బయటపెట్టే రిపోర్టర్ల పైన దాడికి పాల్పడే అమానుషం ఇప్పటికైనా రాజ్ న్యూస్ రిపోర్టర్ స్టాఫ్ రిపోర్టర్ నవీన్ మరియు బాన్స్వాడ నియోజకవర్గ రిపోర్టర్ సతీష్ పైన బాన్స్వాడ టీఆర్ఎస్ కార్యకర్తలు అనుకుందామా రౌడీలు అనుకుందామా తెలియదు కానీ రిపోర్టర్లపై దాడికి ప్రయత్నించారు. రాజ్యూస్ రిపోర్టర్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్లో అక్కడ జరిగినటువంటి అక్రమ మన నాశరకమైన కన్స్ట్రక్షను డబుల్ బెడ్రూమ్లకు వాటిని విజువల్స్ తీసుకొని వార్త ప్లే చేద్దామని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికుల ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు పోయితే వీళ్ళపై టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక 30 మంది వరకు వచ్చి దాడికి ప్రయత్నించారు. సో అయ్యా పోచారం గారు, మీ బాన్స్వాడలో రిపోర్టులపై దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం? టీఆర్ఎస్ ప్రభుత్వంలో రిపోర్టులపైన మీ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఇలా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? టీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చినప్పటి నుంచి ఇలాంటి రాజ్యూస్ రిపోర్టులపైన కానీ ఇంకా వేరే రిపోర్టులపైన కానీ ప్రతి రోజు దాడులు జరుగుతూనే ఉన్నాయి. యానం నియోజకవర్గంలో వరద ప్రభావంకు సంబంధించి ప్రతి రేషన్ కార్డుకు తక్షణ సహాయం కింద 5,000 రూపాయలు నగదు, 25 కేజీల బియ్యం మంజూరుకు పుద్దుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఆదేశాలు జారీ చేశారు. యానంలో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ సీఎం రంగస్వామికి విన్నవించారు. మల్లాడి తన విజ్ఞాపనం మేరకు ప్రతి రేషన్ కార్డుకు 5,000 నగదు, 25 కేజీల బియ్యం తక్షణ సహాయం ప్రకటించిన పురిచే ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఇతర మంత్రులకు అధికారులకు యానం ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తక్షణ సహాయంతో పాటు జరిగిన నష్టంపై అంచనా వేసి ప్రజలకు పరిహారం అందించాలని గవర్నర్ సీఎంను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కోరారు. ఈరోజు ఉదయం మన పాండిచ్చేరి ముఖ్యమంత్రి గారు రంగస్వామి గారు నాకు ఫోన్లో లైన్లో రావడం జరిగింది. ఈ ఫ్లడ్ గురించి ప్రతిరోజు వారితో మాట్లాడడం, రిప్రజెంటేషన్ పంపడం, గవర్నర్ రిప్రజెంటేషన్ పంపడం, ఎప్పటికప్పటికి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ జరుగుతున్న విషయాలు అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఉదయం కూడా చెప్పినప్పుడు నన్ను ముఖ్యమంత్రి గారు ఒక 3,000 రూపాయలు అలాగే 20 కేజీలు బియ్యం అని చెప్పుకున్నారు. అది ఎలా కాదు, 25 కేజీలు 5,000 ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పి చెప్పుకున్నాను. సీఎం గారు ఇప్పుడు 3 గంటలకి నా లైన్లోకి సీఎం గారు వచ్చి అన్ని రేషన్ కార్డులు అందరికీ రెడ్ కార్డా ఎల్లో కార్డా ఉద్యోగంలో క్రీడా జ్యోతి ర్యాలీ క్రీడాకారుల్లో చైతన్యంతో పాటు స్ఫూర్తిని రగిల్చింది. ఒలింపియాడ్ చెస్ టార్చ్ ర్యాలీ ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. అనంతరం నగరంలో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 75వ స్వతంత్ర భారతదేశంలో 75 పట్టణాలలో 44వ ఒలింపియాడ్ చెస్ టార్చ్ ర్యాలీ విజయవంతంగా నిర్వహించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారని తెలిపారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ నగరంలో ఒలింపియాడ్ చెస్ టార్చ్ ర్యాలీ నిర్వహించడం ఎంతో ఆనందదాయకమన్నారు. 44వ ఒలింపియాడ్ చెస్ టోర్నమెంట్ భారతదేశంలో నిర్వహించడం ద్వారా ఇండియా యొక్క ఖ్యాతిని మరింత ఇమ్మడింప చేస్తుందని అన్నారు. Thank you.
ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ ఈరోజు ఉదయం విజయవాడలో ఇప్పుడు విశాఖపట్నంలో నిర్మిస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా స్వాగతిస్తూ టార్చ్ని ఈరోజు విశాఖపట్నం చేరుకున్నటువంటి సందర్భంలో ఘనంగా స్వాగతించాలని ఈరోజు స్పోర్ట్స్ లో చెస్ అనేటువంటి దానికి ఏ రకమైనటువంటి ప్రాముఖ్యత ఉందో అనేటువంటిది మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళ ఇంట్లో మా అన్నయ్య పిల్లలు కూడా ముగ్గురు ఉంటే వాళ్ళ ముగ్గురు కూడా చెస్ ప్లేయర్సే. సో ఉదయం ఏదో ఒక టైంలో చెస్ ఆడి ఎగ్జామ్స్ కూడా పంపిస్తారు. అంటే చెస్ బాగా ఆడితే బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, తద్వారా పరీక్షలు బాగా రాస్తారనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఈరోజు తల్లిదండ్రులు కలగడంతో చెస్కి మరింత ప్రాముఖ్యత కలిగినటువంటి సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం. మరి అటువంటి ఈ చెస్ ఒలింపియాడ్ ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమంలో దాదాపు 95వ సంవత్సరంలో ఉన్నటువంటి మనం 44th ఒలింపియాడ్ని భారతదేశంలో జరుపుకోవడం, అందులో 75వ సంవత్సరం స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి మనం ఈ 75th యానివర్సరీలో మన దేశంలో మహాబలిపురం అత్యంత ప్రాచీన్యం కలిగినటువంటి నగరం, ప్రాముఖ్యత కలిగినటువంటి నగరం, హిస్టారికల్ ప్రాంతం అయినటువంటి మహాబలిపురంలో ఈ ఒలింపియాడ్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ప్లేయర్స్కి అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఆటలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఎంకరేజ్ చేస్తాం అనేటువంటిది గడిచినటువంటి 3 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. గడిచినటువంటి కాలంలో ఎంతోమంది మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భాలు కానీ ఇప్పుడు కానీ ఉన్నటువంటి ఎంతోమంది పేరుగాంచినటువంటి చెస్ ప్లేయర్స్ మన ప్రాంతం నుంచి హరికృష్ణ గారు కానివ్వండి, ఇందాక మనం చూసాం మెదక్ జిల్లా టెక్మాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో టెక్మాల్ గాంధీ భవనంలో ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య క్యాంపును టెక్మాల్ గ్రామ సర్పంచ్ నాయకోటి సుప్రజా భాస్కర్, ఎంపీటీసీ నిమ్మవాణి డాక్టర్ శ్యామలతో కలిసి ప్రారంభించారు. డాక్టర్లు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ప్రస్తుతం వర్షాకాలం కారణంగా వాతావరణ మార్పులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కలుషితమైన ఆహారం కానీ కలుషితమైన నీరు తాగడం వల్ల అనారోగ్యానికి గురి కాకుండా జాగ్రత్త పడాలని అన్నారు. దగ్గు జ్వరం ఉంటే ముందుగానే హాస్పిటల్కు వచ్చి పరీక్షలు చేసుకుని డాక్టర్ సూచన సలహాలు పాటించాలని కోరారు. ఎన్నిసార్లు చెప్పినా డాక్టర్ ఇందిర తిరుమారడం లేదు, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లా కలెక్టర్, వైద్య శాఖ అధికారులు స్పందించి డాక్టర్ ఇందిరాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మందులు ఇచ్చేసి వాళ్ళకి నెలకు సరిపడిన మందులు మేము ఇందులో ఇస్తున్నాం. తర్వాత ఈ అందరూ సీజనల్ డిసీజ్ కనుక ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే నీళ్లు మరగబెట్టేసి కాచి చల్లార్చుకొని తాగాలి. తర్వాత దోమలు కుట్టకుండా నెట్ వాడడం, అది నీళ్లు నిల్వకుండా ఉండడం, ఫ్రైడే అవి చేస్తూ ఉన్నాము. ఇంకా కూడా కొంచెం దోమలు అలానే పెరుగుతున్నాయి. అవేర్నెస్ కోసం ఈ క్యాంపు, ఎవరికైనా జ్వరంతో ఉన్న వాళ్ళు కానీ సర్ది దగ్గు అట్లాంటివి ఉంటే ఖచ్చితంగా అందరూ వచ్చేసి ఈ క్యాంపును సద్వినియోగం చేసుకొని మందులు తీసుకుంటారని ఆశిస్తున్నాను. టేక్మల్ మండలంలో ఈ ఎన్సిడి క్యాంప్ ఎన్ని విలేజ్లలో చేశారు? అన్ని విలేజెస్లో. ఇది మొత్తం సెంట్రల్, మొత్తం కేంద్రం నుంచి ఉంది. అయితే ఇప్పుడు మేము ఏంటంటే వారానికి ఒక విలేజ్ అలా క్యాంప్కే వెళ్ళి మేము వాళ్ళకి స్క్రీనింగ్ చేయడం అయిపోయింది. వాళ్ళకి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి మందులు ఇవ్వడము, మళ్ళీ తర్వాత వాళ్ళని ఫాలో అప్ చేయడం ఇప్పుడు మేము చేస్తున్నాం. ఏం పేరు మేడం? పేరేం? డాక్టర్ శ్యామ్.
డాక్టర్ శ్యామ్. మా టేక్మల్ గ్రామ పంచాయతీ పరిధిలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ గ్రామ ప్రజలందరూ అధిక సంఖ్యలో వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలాగే సీజనల్ వ్యాధులు కనుక ఇక్కడికి వచ్చి మందులందరూ తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేసీఆర్ గారు బీపీ షుగర్ ఉన్న వాళ్ళ కోసం సపరేట్గా బ్యాగులు మరియు వారి కోసం మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్గా ఉన్న డాక్టర్ గారు ఇంకా 12:30 అవుతుంది, వారు ఇంకా డ్యూటీ కూడా. వరదలలో న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన ఎన్టీవీ రిపోర్టర్కి 100,000 రూపాయలు ఇచ్చేందుకు టీపీసీసీడీ సమావేశం నిర్వహించడం జరిగిందని, 100,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, ఇక అదేవిధంగా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన కుటుంబానికి 100,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పి కూడా చర్చ జరిగింది, నిర్ణయం తీసుకున్నాం. జమీర్ అనే పాత్రికేయుడికి 1,00,000 రూపాయలు తెలంగాణ కాంగ్రెస్ తరఫున వారి కుటుంబానికి సహాయాన్ని అందించాలని. కృష్ణా జిల్లా ఎస్పీపీ జాషువా ఆదేశాల మేరకు అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ పాషా, సిఐ భీమేశ్వర రవికుమార్ పర్యవేక్షణలో చల్లపల్లి ఎస్ఐ సందీప్ నిషేధిత గుట్కా అమ్మకపుదారులపై ఆకస్మిక దాడి నిర్వహించి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. చల్లపల్లి మండలం రామనగరంలో గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నట్లు ఎస్ఐ సందీప్కు సమాచారం అందగా, సిబ్బందితో ఆయన గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న షాపుపై దాడి చేసిన ఓ వ్యక్తిని గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్న దేశు చంద్రశేఖర్, అతనికి గుట్కాను సరఫరా చేస్తున్న బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 20,000 రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. ఆసిఫ్ నగర్ జీరా ప్రాంతానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు మధ్యలోనే చదువు మానేసి ఓ పెట్రోల్ పంపులో పనికి వెళ్ళాడు. ఆ సమయంలో ఇతనికి బైక్ నడపాలి, రైడింగ్ చేయాలన్న ఆశ ఎక్కువైంది. ఆర్థిక పరిస్థితి సరికాలేదు, ఆఖరికి దొంగతనాలు చేయాలని నిశ్చయించుకున్నాడు. 2016లో ట్రైక్ కమిషనరేట్లో 20 వాహనాలు దొంగలించాడు. 2022లో జైలుకెళ్లి శిక్ష అనుభవించాడు. ఆ దొంగ అలవాటు మాత్రం మార్చుకోలేదు. ఆసిఫ్ నగర్, హుమాయూన్ నగర్, టప్పా చెబుత్రా, మంగల్హాట్, బోయినపల్లి ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు దొంగతనానికి గురవుతున్నాయని సమాచారం సేకరించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ సీఏ రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఆసిఫ్ నగర్ పోలీసులతో కలిసి వెంకటేష్ అనే దొంగను అదుపులోకి తీసుకుని 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కొరకు ఆసిఫ్ నగర్ పోలీసులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇటీవల కురిసిన వర్షాలకు గోడ కూలిపోవడంతో ఐసీడీఎస్ భవనాన్ని కోర్టు సేవల కోసం పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యే మదన్ రెడ్డిని గేరవ్ చేసిన అంగన్వాడీ టీచర్లు ఆయాలు. ఎన్నోసార్లు మొరపెట్టుకున్న భవనం కోసం ఏమీ చేయలేని ఎమ్మెల్యే అంటూ ప్రశ్నించిన మహిళలు, ఇప్పుడు మా భవనాన్ని ఎలా ఇస్తారంటూ చుట్టుముట్టిన మహిళలు, మహిళా పోలీసుల సహకారంతో బయటపడిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళలను కించపరిచే విధంగా భవనాన్ని కోర్టుకు కేటాయిస్తే మేము ఎక్కడ ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని
ములుగు సీతక్క క్రాస్ ఓటింగ్ చేసే అలవాటు నాకు లేదు. ఓటు వేసే క్రమంలో బ్యాలెట్ పేపర్లో పేర్లు ఉన్న చోట కాకుండా మరో చోట ఇంకు పడింది. దీంతో నేను కొత్త బ్యాలెట్ పేపర్ అడిగాను. వారు ఇవ్వకపోవడంతో అదే బ్యాలెట్ను బ్యాలెట్ బాక్స్లో వేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థికే నేను ఓటు వేశాను. ఈరోజు జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికలలో నేనేదో బీజేపీ అభ్యర్థికి ఓటేసినట్టుగా మరి తప్పుడు ప్రచారాలను కొంతమంది పనిగట్టుకొని చేస్తూ ఉన్నారు. ఏదైతే నమ్ముతునో ఆ సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటాము. అది ప్రాణం పోయేంత వరకైనా కూడా ఒక దగ్గరుండి ఇంకొకరికి మరి కోవర్టర్గా పనిచేయడము లేదా ఓటింగ్ క్రాస్ ఓటింగ్ చేసే అటువంటి అలవాటు కానీ అలాంటి విధానం కానీ మా జీవితంలో లేదు, ఉండదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఎవరు నమ్మకూడదు. ముఖ్యంగా ఓటేసే సందర్భంలో మార్కు పైన పడింది, ఎవరి పేరు దగ్గర కాదు, బ్యాలెట్ పేపర్ మీద పడింది కాబట్టి అది కూడా నేను వచ్చే ఇట్లా బ్యాలెట్ పైన మార్కు పడింది సార్. దాన్ని ఇంకొక బ్యాలెట్ పేపర్ ఇమ్మనంటే గంటసేపు ఆపి ఇవ్వకుండా మరి అదే వాళ్ళు వేయించుకున్నటువంటి పరిస్థితి కాబట్టి దీంట్లో మా వ్యక్తిత్వాన్ని అదే విధంగా మా యొక్క అంటే కష్టపడి పనిచేసే తత్వాన్ని కించపరచకూడదని అందరికీ కోరుకుంటూ మీడియా సోదరులకు కూడా ఆ జరిగినటువంటి ఆతృత కావచ్చు లేదా పేపరు ఆ మార్కర్ లావు ఉండడం ఒకటి, ఈ పెన్ను ఇట్లా తీసి ఇట్లా అనేటప్పుడు దాని మీద పేపర్ మీద పడ్డది కాబట్టి దాన్ని కొద్దిగా రఫ్ చేయడం జరిగింది. కానీ పేర్లు కింద క్లియర్గానే ఉన్నాయి. అది కూడా డౌట్ తోటి ఇన్వాలిడ్ అంటే ఏంటిదని డౌట్ తోటి మేము అడిగినాము. కానీ తప్పు చేసి ఉంటే నేను వచ్చే నా పేపర్ నాకు ఇంకొక బ్యాలెట్ కావాలని అడగాల్సినటువంటి అవసరం లేదు. నా దగ్గర ఎవరు నిలబడలేదు, నేను ఎవరికి ఓటేసిన దాన్ని కూడా ఎవరికి తెలియదు. కానీ పార్టీ ఆదేశానుసారం పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే మేము ఓటేసుకున్నాం, అంతకంటే వేరే ఏం లేదు. దయచేసి కావాలని చేసేటువంటి కుట్రపూరితల ప్రచారాలను ఎవరు నమ్మకూడదు. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థి కాడనే నేను ఓటేయడం జరిగింది. ఆ బ్యాలెట్ పేపర్ మీద పడ్డటువంటి
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పరిధిలోని రాయపాడు గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి భారీ ఎద్దు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. రాయపాడు గ్రామానికి చెందిన కామరాజు శ్రీను తన పత్తి చేనుకు ఎరువుల మందులను తన ఎడ్ల బండిపై చేనుకు తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో తమ ఎద్దు బురదలో పడి అక్కడికక్కడే మృతి చెందిందని బాధితులు తెలిపారు. ఎద్దు విలువ సుమారు 95,000 వరకు ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక్కసారిగా తమ ఎద్దు మృతి చెందడంతో వ్యవసాయ పనులు ఇప్పుడిప్పుడే నడుస్తున్న ఈ సమయంలో తమ ఎద్దు మృతి చెందడం బాధాకరమన్నారు. ఇది ముమ్మాటికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని, తమ ఎద్దుకు నష్టపరిహారం విద్యుత్ అధికారులు చెల్లించి తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. సంగారెడ్డి జిల్లా నారాయణకేట్ పట్టణంలో కాశీనాథ్ మందిర్ స్థలంలో నిర్మించే షాపులను అన్యమతస్థులకు అద్దెకు ఇవ్వవద్దు అంటూ ధర్మప్రసార రాష్ట్ర కో కన్వీనర్ సుభాష్ చందర్ బీజేపీ రాష్ట్ర ప్రతినిధి సంగప్ప సంగారెడ్డి దేవాదాయ శాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ఆలయ పరిధిలోని దుకాణాలను అన్యమతస్థులకు కేటాయిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఇది కూడా మేము తీసుకుంటాం. మీరు ఇచ్చిన ప్రతి పేపర్ కూడా మేము ఎంక్వైరీకి పంపిస్తాము. మా ఇన్స్పెక్టర్ను ఈవో గారు ఎవరన్నా పంపిస్తాము. అట్లుంటే యాక్షన్ ఆపిస్తారండి. దీంట్లో వ్యాలిడిటీ లీగల్గా ఉండి రూల్ ప్రకారం ఉంటేనే ముందుకు వెళ్తుంది. నేను అది మా సార్ తోటి చెప్తా. ఇది మా సార్ నోటీస్లో ఇమీడియట్గా పెడతాము. మీ ముందే మాట్లాడినా కూడా సార్ తోటి ఈ రెండు రిప్రజెంటేషన్స్ సార్ రేపు వస్తే రేపే చూపిస్తారు. ఎందుకంటే దీనికి టైం లేదు, 20 సెకండ్స్ కాబట్టి సార్ ప్రకారమైన ఎంక్వైరీ ఉంటేనో చేస్తాడు. ఓకే, రూల్ లేకపోతే దాన్ని ఆపేస్తుంది. కాదు అంటే మా యాక్షన్ మేము చేస్తాం. ఈవో అనేది మా దగ్గర ఏంటంటే సెక్షన్ 29 ప్రకారం ఆయన కొన్ని పవర్స్ ఉంటాయి. ఈ పబ్లిక్ ఆక్షన్ చేయడము, అమౌంట్స్ రియలైజ్ చేయడము, బ్యాంక్ కట్టుకోవడము, ఖర్చు పెట్టడము. ఆయన ఒక ఇండిపెండెంట్ ఆఫీసర్. అయితే వ్యాలిడ్ లీగల్ రూల్ ప్రకారం లేకపోతే నడవదు. అదే ఇంకోటి ఏమంటే మామూలు అగ్రికల్చర్ దాంట్లో దాని ఇంకా హౌసింగ్ కన్వర్షన్ కదండి, ఏమి లేదు. దానికి సంబంధించిన స్థలం లోపల ఇది 10 ఎకరాల ల్యాండ్ ఉంటుంది రోడ్డు ఇరవై కూడా దాన్ని ఏమంటే కాశీనాథ్ టెంపుల్ అంటారన్నమాట. దానికి ఏమంటే 15 ఎకరాల 10 గుంటల ల్యాండ్ ఉంటుంది సార్. అక్కడ ఉన్న ఎమ్మెల్యే మన వేణుగోపాల గోపాల్ రెడ్డి మోహన్ రెడ్డి ఉన్నారు. కలిసి ఏం చేశారంటే అది ఒక నోటీస్ ఇచ్చారు అందరికి. ఏమని ఏంటంటే ఇక్కడ షెటర్ కడుతున్నాము, ఎవరైనా కొనుక్కోండి. హిందువులకు 80%, ముస్లింలకు 20% షెటర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.